అవామ్ న్యూస్ కి స్వాగతం. బైన్సా పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద ఛత్రపతి శివాజీ 393వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక హిందువాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హిందూ సామ్రాజ్య అధినేత మన ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందువులు ఈ రోజు గర్వంగా చెప్పుకునే ఒక రాజు. ఆయన పుట్టినరోజు బైసా పట్టణంలో బైసా నడి ఒడ్డున మనం జరుపుకోవడం మనకు గర్వకారణం. 1630 శివనేరి దుర్గంలో శివాజీ మహారాజు శివపార్వతి భక్తు అమ్మ విజయమాత శివపార్వతి భక్తుడు అవటం వల్ల ఆయన అందరు పుట్టిన పిల్లలందరూ చనిపోతుంటే శివాజీ మహారాజుకు శివునికి మొక్కుకోవడం వల్ల శివాజీ మహారాజుకు ఆయన జన్మించడం జరిగింది. ఈ శివాజీ మహారాజ్ జన్మించడం వేళా విశేషంతో మన హిందువులలో ఐక్యత, హిందూ సామ్రాజ్యం స్థాపించాలన్న భావన, హిందువులు ఒక కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ శివాజీ మహారాజు తన గోరిల్లాయుతో నీతితో మొత్తం 300కు పైగా కోటలను జయించి మన ఛత్రపతిగా అవతరించి ఏకంగా ఢిల్లీలో ఉన్న ఔరంగజేబుకు గడగడలారించిన చరిత్ర మన శివాజీ మహారాజుకు ఉంది. శివాజీ మహారాజ్ యొక్క గురువు అయిన సమర్థ రామదాసు ఆయన ఒక శిష్యుణ్ణి. ఇప్పుడు ఇలాంటి రోజులలో ఒక శిష్యుడు మన సమర్థ రామదాసు ఏకంగా ఆయన శివాజీ తన శిష్యుణ్ణే కీర్తిస్తూ శివాజీ మహారాజ్ను అనుసరిస్తూ శివాజీ మహారాజు ఏనాడైనా ఈ దేశానికి గొప్ప చక్రవర్తి అవుతాడని ఆయన ముందుగానే తన చరిత్రలో చెప్పుకొని వచ్చిండు. అదేవిధంగా గురువుకు తగ్గట్టు శివాజీ మహారాజ్ ఛత్రపతి అయి చూపించిండు, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిండు. హిందూ సామ్రాజ్యం 300 కోటలు జయించిన శివాజీ మహారాజు తనకు బంధుప్రీతి లేదని నిరూపించిండు. ఏ ఒక్క కోటలో కూడా తనకు దగ్గర బంధువును కానీ తన తమ్ముడిని కానీ తన బంధువుని కానీ నియమించలేదు. ఈరోజు చూస్తున్నాం మనము, మన రాజకీయ నాయకులు ఉన్నారు, ఒక్కొక్కడు 100లకు పైగా కోట్లు సంపాదిస్తున్నారు, ఒక్కొక్కడు తన తాతలు ముత్తాతలు తినే విధంగా ఉంటున్నారు. కానీ శివాజీ మహారాజు అలాంటి బంధుప్రీతి ప్రదర్శించలేదు ఎప్పుడు కూడా. తన సొంత దగ్గర బంధువులను కూడా ఈ 300 కోటలలో ఎవరిని కూడా నియమించకపోవడం ఆయనకు ఉన్న దార్శనికత నిదర్శనం. ఈ విధంగా శివాజీ మహారాజు పరమత్వ సహనం, తర్వాత ఇతర స్త్రీలను గౌరవించడం, ఇలాంటి అన్ని రకాల వ్యక్తిత్వం గల గుణాలు గల ఒక్క మంచి మహారాజు ఎవరంటే ఆయన ఒక్కడే శివాజీ మహారాజు. ఏ విధంగానంటే తన అనుచర గణంతో శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజు ఒకరోజు ఒక కోటపై దాడి చేసి ఒక పరమత్వ స్త్రీని తన కోటకు బందీగా తీసుకువచ్చినప్పుడు ఆ స్త్రీని వదిలిపెట్టి, ఇలాంటి స్త్రీ నా యొక్క తల్లి అయితే ఆ తల్లి కంటే ఎక్కువ సుందరంగా నేను జన్మించేవాడని ఆ స్త్రీని వదిలిపెట్టి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్న మహారాజు శివాజీ మహారాజ్. అంటే పరమతాన్ని గౌరవించడం, పరాయి స్త్రీని గౌరవించడం, పరాయి ఎవరైతే మన పక్కన శత్రువులున్నా కూడా శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవడమే మనం శివాజీ మహారాజ్ నుంచి నేర్చుకోవాల్సిన గుణగణాలు. ఈ గుణగణాలను అనుసరిస్తూ మనం ఈరోజు బైసా పట్టణంలో బైసా పట్టణం నడి ఒట్టున ఈ విధంగా జెండా ఎగరవేసి మన శివాజీ మహారాజ్ పట్టాభిషేకం లేదా శివాజీ మహారాజ్ జయంతి నడిపించుకుంటున్నామంటే ఈయన ఆ మహారాజు ఉండటం వల్లే. లేకపోతే ఆ రోజుల్లో మనం పెళ్లి చేసుకొని ఆ పెళ్లికి తీసుకో ఆ పెళ్లి కూతుర్ని కూడా ఇంటికి తీసుకుపోయే ఆ రోజులు లేవు. ఎందుకంటే అల్లరి మూకల దాడులు, దుండగులు. బైసా పట్టణంలోని సుర్లో గార్డెన్ లో ఈ రోజు బైన్సా పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు వివిధ గ్రామాల నుంచి నిరుద్యోగ యువతులు పాల్గొన్నారు. ఎంతసేపు ఖర్చు పెట్టగలుగుతారు? ఒకరు వారం రోజులు ఖర్చు పెట్టగలుగుతారు, ఒకరు నెల రోజులు ఖర్చు పెట్టగలుగుతారు, ఒకరు 2 రోజులు ఖర్చు పెడతారు. అవునా? మీరు ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరు కూడా నా డిగ్రీ అయిపోయింది, నేను ఖాళీ కూర్చున్నాను 6 నెలల తర్వాత అట్లనే ఖాళీగా దిగడం అలవాటు అయిపోతుంది.
నీకు జాబ్ ఉండదు. సో నువ్వు ఖాళీ గది కూడా అలవాటు అయిపోయి, ఒకసారి ఖాళీ గది కూడా ఎవరైతే అలవాటైందో వాడు మళ్ళీ పని చేయలేడు. ఒకసారి కాలేజీ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ ఒక స్టూడెంట్ డ్రాప్ అవుట్ అయిపోతే వాడు రిటర్న్ రావడం అనేది చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా సరిగా చదవడు. సో గుర్తుపెట్టుకోండి, నీకు వచ్చే బెనిఫిట్స్ గురించి వీటి గురించి కాకుండా డిఫరెంట్గా చెప్తున్నా వినండి. మీరు ఫస్ట్ ఎవరికైనా ఒక జాబ్ రావాలంటే నాకు ఫోన్లు వచ్చినాయి చాలామంది దగ్గర విన్నా, సార్ నేను ఇంటర్ చేసిన నాకు తగిన జాబ్ ఉంటుందా, అక్కడ నేను డిగ్రీ చేసిన నాకు తగిన జాబ్ ఉంటుందా, నేను పీజీ చేసిన నేను బీఎడ్ చేసిన నాకు సూటబుల్ జాబ్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతాను. జాబ్ సూటబిలిటీ అనేది మీ క్వాలిఫికేషన్ మీద ఆధారపడి ఉండదు బాస్, గుర్తుపెట్టుకోండి. నేను డిగ్రీ చేసిన నా సర్టిఫికేట్ నేను దేనికి యూజ్ చేసుకున్నా, ఒక ఎస్ఐ కావడానికి యూజ్ చేసుకున్నా, ఇంకో పర్సన్ ఉంటాడు దాన్ని డిఎస్పీ అవడానికి యూజ్ చేసుకున్నా. తర్వాత మీరు ఇదే ఊళ్ళో ఇక్కడే ఉద్యోగం దొరకాలంటే మీకు దొరకదు, ఎందుకంటే మన ఊళ్ళో మనకు ఉద్యోగం దొరకాలంటే ఈ కంపెనీస్ ఉండాలి. కాబట్టి ఈ కంపెనీస్ అనేవి ఇక్కడ లేవు కాబట్టి మనం ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం ఎత్తుకొని ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం చిన్న ఉద్యోగం అయినా కానీ చేయటం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్తో మనం ఇంకా పెద్ద జాబ్ సంపాదించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మీ ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు జాబ్లో సెటిల్ కావాలని, లైఫ్లో సెటిల్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. బాసర మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ 393వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద గల శివాజీ చౌక్ వద్ద స్థానిక నాయకులు, సర్పంచ్, గ్రామస్తులు వీర శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో ప్రతి యువత నడవాలని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సర్పంచ్ లక్ష్మణ్ రావు, పిఏసిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ తదితరులు పేర్కొన్నారు. గ్రామాలలో తాగునీటి ఇబ్బందులు పూర్తి కాని మిషన్ భగీరథ పనులు, గ్రామ పంచాయతీ బోర్ల కనెక్షన్లను తీసివేసిన విద్యుత్ సిబ్బంది ఆగ్రహానికి గురవుతున్న గ్రామస్తులు ముదల్ మండల కేంద్రంలోని ఎడ్బిడ్ గ్రామ పంచాయతీకి బోర్లకు సంబంధించిన సుమారు 12 కనెక్షన్లను విద్యుత్ శాఖ సిబ్బంది మంగళవారం కట్ చేయడంతో గ్రామాలలో ఉదయం నుండి తాగునీటి కష్టాలు ఎదురయ్యాయని ఎడ్బిడ్ సర్పంచ్ స్వర్ణలత దత్తాత్రి పేర్కొన్నారు. విద్యుత్ శాఖ వివరించిన తీరును గ్రామస్తులు, సర్పంచ్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. మోటార్ చాలా మిషన్ తాగ్రత్త పైప్ మొత్తం కొట్టేస్తాం. కరెంట్ కనెక్షన్ ఇవ్వాలా,
అదే కోరుతున్నాం. తక్షణమే కరెంటును పునరుద్ధరించాలా, మా గణేష్ మోడల్ కానీ కలెక్షన్ ఇచ్చేయాలా. లేని పక్షంలో మేము సబ్స్టేషన్ ముట్టడి చేస్తాం, ఆ కరెంట్ నిలిపేస్తాం. అడగాలనా లేకపోతే కరెంట్ వాళ్ళని అడగాలనా లేకపోతే కేసీఆర్ గారిని అడగాలనా, మరి ఏంది పరిస్థితి? మాకు 20% కూడా మనకు ఇంట్రా కలెక్షన్ అనేది కాలేదు. కానప్పుడు మీరు ఎలా కలెక్షన్ తీస్తారు? మీరు ఇంట్రా కలెక్షన్ ఇవ్వండి, అప్పుడు మా మోటార్ కలెక్షన్లు తీసేయండి. మేము దానికి అభ్యంతరం చెప్పలేము, కానీ మీరు ఇంట్రా కలెక్షన్ మొత్తం ఇచ్చిన తర్వాత మీరు మోటార్ కనెక్షన్ అనేది తీయండి. ముందు తీస్తే మాత్రం గ్రామస్తులు ఎవరు ఒప్పుకోరు. దానికి మీరు గ్రామ పంచాయతీ నుంచి నిధులు కూడా కేటాయించండి, లేకపోతే నిధులు కేటాయించండి. నిధులు కేటాయించకపోతే మేము ఎలా పనిచేయాలా? ఆ ప్రశ్న మమ్మల్ని అడుగుతున్నారు, మిమ్మల్ని కాదు. మీరు వాళ్ళు మమ్మల్ని అడిగితే మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు దీనికి ఏదైనా ఒకటి మాకు ఇంకా టైం ఇస్తారా, లేకపోతే మీరు పునరుద్ధరిస్తారా? ఏదైనా ఒకటి చేయండి, తక్షణం చర్య తీసుకోండి. ఇప్పటిదాకా ఈ కరెంట్ బోర్ వల్లనే అందరూ వాడుకునే గల్లి వాళ్ళందరము. కాబట్టి ఇప్పుడు భద్రత నీళ్ళను భద్రత నల్ల కనపడు ఎక్కడ లేదు, మగ్గలు ఎక్కడ చూడండి. భద్రత కనెక్షన్ నల్ల ఎక్కడ కూడా లేదు, మరి భద్రత నల్ల లేనిది. కేసీఆర్ చెప్తున్నా, మేము వాహనంలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ప్రతిదీ నల్లని ప్రతిదీ కాదు. మా ఊరికే నల్ల లేదు, ఊరికి నల్ల లేదు, కరెంట్ లేదు, కట్ చేసిండు. మేము వెళ్ళి నీళ్ళకి వెళ్ళి తెచ్చుకోవాలి, మేము ఎట్లా ఇప్పుడు పిల్లలు కాళ్ళ కుదరాలి, ముడి నీళ్ళు లేవు. మా పరిస్థితి ఏంది? మా కరెంట్ వాళ్ళు చేస్తారా, భద్రత వాళ్ళు చేస్తారా, సర్పంచ్ చేస్తారా, ఓ చేస్తారు? మాకు తక్షణమే మోడ కనెక్షన్ ఇవ్వాలని కరెంటును కోరుతున్నాం. రేపు ఉదయం కరెంట్ కనెక్షన్ ఇవ్వకపోతే అందరం కలిసి సబ్స్టేషన్ ముట్టడి చేస్తాం, పెద్ద పెద్ద ఉద్యోగం చేస్తాం, దిగనే చేస్తాం. కష్టంగా కరెంటు ఏ రావాలా, మాకు కనెక్షన్ ఇవ్వాలా. ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.